దేవాలయాలు మసీదులు చర్చిలు అనాథలు ఆపదలో ఉన్న వారికి తమ వంతు సహాయ సహకారాన్ని అందించే దానగుణం కలిగిన దానమూర్తులు ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్ పెదబాబు ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులని పలువురు పేర్కొన్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా శనివారం మరోసారి మేయర్ దంపతులు దాతృత్వాన్ని చాటారు. సంక్రాంతి పండగను పురస్కరించుకొని అందరూ సంతోషంగా ఉండాలని పిల్లలు సంక్రాంతి పండగ రోజు సంతోషంగా ఆనందంగా గడపాలనే ఉద్దేశంతో శనివారం ఏలూరు నగరపాలక సంస్థ పరిధి పోనంగి రోడ్డులో ఉన్న శ్రీ రవితేజ చిల్డ్రన్స్ హోంలో ఉంటున్న 40 మంది హెచ్ఐవి విద్యార్థిని విద్యార్థులకు వేలాది రూపాయల ఖర్చుతో రెడీమేడ్ దుస్తులను మేయర్ షేక్ నుర్జహాన్ పెదబాబు దంపతుల చేతుల మీదుగా అందజేశారు. పిల్లలందరి మొహాల్లో సంతోషం కనపడాలని వారు మంచిగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఈ సందర్భంగా ఎస్ఎంఆర్ పెదబాబు చిన్నారులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు హోం నిర్వాహకులు మాట్లాడుతూ నగర మేయర్ షేక్ నుర్జహాన్ పెదబాబు దంపతులు పుట్టినరోజుల సందర్భంగా హోంలో విద్యార్థిని విద్యార్థులకు ఎన్నోసార్లు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందని పళ్ళు అందించడం పుస్తకాలు ఇవ్వడం వంటి సహాయ సహకారాలు అందించారని నుర్జహాన్ పెదబాబు దాతృత్వాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నిడికొండ అన్నపూర్ణ నరేంద్ర, తంగెళ్ల రామ్మోహన్ రావు, సబ్బన శ్రీనివాసరావు, కోఆప్షన్ సభ్యులు గుడివాడ రామచంద్ర కిషోర్, నాయకులు గాడి బాలాజీ, హోం నిర్వాహకులు రాజు తదితరులు పాల్గొన్నారు. రాము పేరు మీద ఆరు రాము ప్రవీణ్ లక్ష్మణ్ సాగర్ సింహాద్రి మళ్ళీ మళ్ళీ ఏదైనా వచ్చిరికా నగర ప్రజలందరికీ కూడా ఈరోజు భోగి రేపు సంక్రాంతి ఈ రెండు కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా గత 30 సంవత్సరాల నుంచి వెంకటాపురంలో మరి హెచ్ఐవి పాజిటివ్ వచ్చినటువంటి పిల్లల్ని మరి దగ్గరికి చేరదీసి అక్కువను చేర్చుకొని వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార పదార్థాలే కాకుండా బట్టలు అట్లాగే మందులు మరి నిత్యావసర సరుకులు అన్నీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి అవసరం కూడా తీరుస్తున్నటువంటి మన రాజుగారికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ నగర ప్రజలందరికీ కూడా పండగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పిల్లలకు నా ఆశీస్సులు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి హెచ్ఐవి పాజిటివ్ సోకినటువంటి పిల్లలు సుమారుగా 45 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా పండగ రోజున మరి మనం అందరం కూడా ఎటువంటి పండగ రోజున ఎటువంటి ఎట్లా జరుపుకుంటామో ఎటువంటి బట్టలు కట్టుకుంటామో అటువంటి మంచి బట్టలు కట్టుకోవాలి, వాళ్ళు ఆనందంగా ఉండాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతోనే వాళ్ళు ఆనందంగా ఉంటే వాళ్ళ ఆరోగ్యం బాగుపడితే ఎక్కువగా వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుందని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే మరి ఈరోజున చిన్నారులందరికీ కూడా గౌరవ మేయర్ గారు బట్టలు కొని పంపించడం జరిగింది. ఈ పేద ప్రజలు ఉన్నారు, అట్లాగే ఈ పాజిటివ్ హెచ్ఐవి పాజిటివ్ వచ్చినటువంటి పిల్లలు, డెఫ్ అండ్ డమ్ పిల్లలు, అనాథ శరణాలయంలో ఉన్నటువంటి వృద్ధులు, మరి అట్లాగే వికలాంగులు, మానసిక వికలాంగులు, వీళ్ళందరికీ కూడా సేవ చేస్తే మనకి మంచి జరుగుద్ది. మీరందరూ కూడా మా వైసీపీ కార్పొరేటర్లు కానివ్వండి, డిప్యూటీ మేయర్లు కానివ్వండి, గౌరవ కార్పొరేటర్లు కానివ్వండి, మా వైసీపీ ముఖ్య నాయకులకి, మా నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా పేద ప్రజలను ఎక్కువగా మీరు ఆదుకోండి, వాళ్ళకి సహాయం చేయండి అని చెప్పేసి ఎక్కువగా మా ఎమ్మెల్యే ఆనాని గారు సూచిస్తూ ఉంటారు. కోఆప్షన్ సభ్యులైనటువంటి పెద్దలు ఎస్ఎంఆర్ పెద్దబాబు గారికి మొదటగా మా చిన్నారుల తరపు నుంచి మా తరపు నుంచి భోగి మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. మరి మొన్న మన ప్రీతమ నాయకులు నాని గారు బర్త్డేని పురస్కరించుకొని పెద్దబాబు గారు మన మధ్యకి వచ్చి ఉన్నప్పుడు పిల్లలకు భోజనం పెడుతూ వాళ్ళందరినీ చూసి స్పందించి ఈ సంక్రాంతికి మనం ఎటువంటి బట్టలు అయితే వేసుకుంటున్నామో ఆ చిన్నారులు కూడా అదే ఆ రోజున అంత సంతోషంగానే బట్టలు వేసుకోవాలని చెప్పేసి మంచి హృదయంతో మరి రోజున బట్టలు తీసుకొని మన మధ్యకి వచ్చి ప్రేమతో పిల్లలందరికీ కూడా పంచినందుకు మా చిన్నారుల వైపు నుంచి మా సంస్థ నుంచి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్.